మొన్న ఒక వీడియోలో ఉత్తరాఖండ్ మీకు నైనతాల్ వద్ద మీకు దావానలం, అలాగే హరిద్వార్ వద్ద మీకు ఏకంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, ఋషికేశ్ దగ్గర కూడా మీకు 35-36 డిగ్రీలు. సరే, హిమాలయాల పరిస్థితి ఇది అంటే చూడండి, ఊటీ మీకు ఎంత చల్లగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. కొన్నేళ్ల క్రితం వెళ్ళాను, చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఊటీలో కూడా ప్రస్తుతము 29 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే మీకు ఊటీలో ఎంత వేడో చూడండి. సో ఇదంతా కూడా మనం ఏంటి, గ్లోబల్ వార్మింగ్, క్లైమేటిక్ చేంజ్ అని మాట్లాడుతున్నాం. కానీ ఒక విచిత్రం చెప్పమంటారా, ఒక కొత్త రకమైన ఖండాన్ని మనము చూడబోతున్నామా? ఇవాళ సైన్స్ లాంటి పత్రికల్లో ఇదే వార్త చూడండి. A23A అనబడే ఒక గ్లేషియర్ ఎక్కడా, అంటార్కిటికా ఖండము, అంటే అంటార్కిటిక్ ఓషన్. ఇక్కడ ఈ సముద్రము నుండి ఒక ఐస్బర్గ్ గ్లేషియర్ మీకు విడిపోయిందండి. సరే, విడిపోయింది కదా, ఇంత బండ ఇంత బండ ఇంత అని ఆలోచించాం అనుకోండి. ఒక చిన్నపాటి దేశం, ఒక చిన్నపాటి దేశము సముద్రములో తేలుతూ ఎటో వెళుతుంది అనుకోండి, మీరు ఊహించగలరా? ఒక దేశం అలా వెళ్ళడం ఏంటండి, తేలడం ఏంటండి అంటే, ఈ గ్లేషియర్ మాట్లాడుతున్నాను కదా, A23A అని చెప్పి 1986లో ఈ అంటార్కిటిక్ ఓషన్ నుంచి దూరం అయిపోయి సెపరేట్ అయిపోయి ఇలాగ ఇది తేలుతూ వస్తుందండి. దీని యొక్క మీకు ఏరియా 3900 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే చెన్నై లాంటి ఒక నగరాన్ని తీసుకున్నారనుకోండి, 9 రెట్లు పెద్దది చెన్నై కన్నా. హైదరాబాద్ అన్నారనుకోండి, ఏకంగా 6 రెట్లు పెద్దది. ఇక బెంగళూరు అంటే ఆల్మోస్ట్ 6 టైమ్స్ బిగ్గర్ దెన్ బెంగళూరు. సో అంత పెద్ద ఒక గ్లేషియర్ మీకు అలాగ సముద్రములో తేలుతూ ప్రయాణము మొదలుపెట్టింది. సో ఇవాళ సోషల్ మీడియాలో మీకు ప్రముఖ పత్రికల్లో వార్త ఏమిటి అంటే, ఈ గ్లేషియర్ ఇలా తేలుతూ 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 నేరుగా ఇండియన్ ఓషన్ రీజన్లోకి వచ్చి అక్కడ నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్ దాకా రాబోతుంది. అంటే ఇంత పెద్ద ఒక మహానగరము, ఒక చిన్నపాటి దేశము, ఇంత పెద్ద దేశము కరగడము మొదలైతే జార్జియా దగ్గర ఆల్రెడీ కరగడం స్టార్ట్ అవుతుందండి. అలా ప్రయాణిస్తూ ఇండియన్ సబ్ కాంటినెంట్ దాకా వస్తుంది. ఇక్కడ ఇది కరగడం మొదలైతే జస్ట్ ఇమాజిన్, హైదరాబాద్ నగరం ఒక్కసారి కరగడం మొదలైంది ఎలా ఉంటుంది. సో సముద్ర మట్టము విపరీతంగా పెరగడం మొదలవుతుంది. దాంతో ఈ చెన్నై లాంటి నగరాలంతా కూడా ప్రమాదములో పడిపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకొక థియరీ ఏంటంటే, ఇది ఒక పెద్ద ఐస్ బండ కదండి, గ్లేషియర్ కదా, మీకు ఒక మహానగరం అంతా గ్లేషియర్. అంటే అంత పెద్ద ఐసు ముక్క ఎలా చెప్తారు, ఒక ఐఫిల్ టవర్ అన్నారనుకోండి, ఎంత పొడవు ఉంటుంది దీని యొక్క వాల్స్? ఈ గ్లేషియర్ యొక్క వాల్స్ ఐఫిల్ టవర్ కన్నా మీకు ఎత్తులో ఉంటుంది, అంతంత పెద్ద వాల్స్. సో ఇలాంటి ఒక మంచు దిబ్బ, ఒక నగరం అంత మంచు దిబ్బ నేరుగా ఇండియన్ ఓషన్ రీజన్లో కరుగుతుంది అనుకోండి, అప్పుడు అక్కడ ఉండే సముద్రపు నీరు ఇదంతా కూడా ఏంటి, ఐసు గడ్డలాగా మారిపోతుంది, అంటే చల్లగా అయిపోతుంది. దాంతో ఇవాళ మీకు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఒక విచిత్రమైన విషయం చెప్తున్నారు. ఊటీలో చలికాలంలో మీరు ఎంత చలి చూస్తారు, ఊటీ ఏముందండి, హిమాలయాల్లో మీరు ఒకసారి కేదార్నాథ్ బద్రీనాథ్ దగ్గర రాత్రిపూట ఎంత చలి ఉంటుంది, అలాంటి చలి చెన్నైలో నివసించే ప్రజలు, కేరళలో నివసించే వాళ్ళు చూడబోతున్నారు. కొన్ని మంచు పర్వతాలు మీకు ఈ దక్షిణ భారతదేశంలో మీరు చూడవచ్చు. అలాంటి చిత్ర విచిత్రమైన పరిస్థితులు అనేవి త్వరలోనే రాబోతున్నాయి. దీనినే మనము క్లైమేటిక్ చేంజ్ అంటున్నామా? ఒక నగరము అంత సైజులో ఉండే ఐస్బర్గ్ నేరుగా మీ దేశము దగ్గరికి వచ్చి కరగడం మొదలైతే ఏమవుతుంది, ఇది వీళ్ళ అంచనా. ఇంతలో ఇంకొక వర్గము, ఇంకొక వర్గానికి చెందిన శాస్త్రవేత్తలు వాళ్ళేం చెప్తున్నారు, ఇదంతా చాలా మామూలు విషయం అండి, తమిళనాడు కేరళ మీకు ఐసు ముక్కలతో నిండిపోవడము, చల్లగా ఉండడము, అక్కడ సముద్రపు నీరు కోల్డ్ కోల్డ్ ఐస్లా ఉండడము, ఇదంతా నార్మల్ ఫినమినన్. కానీ మీకు ఈస్ట్ ఆఫ్రికా నుంచి కొన్ని భూభాగాలండి, అంటే ల్యాండ్ మాస్ ఇవాళ బయలుదేరాయి,
అంటే మీరు మడగాస్కర్ అనండి, దాని పక్కన ఉండే భూప్రాంతాలు ఇవన్నీ నేరుగా వచ్చి ఇండియన్ సబ్ కాంటినెంట్ను ఢీ కొట్టబోతున్నాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది మీకు ఆఫ్రికా నుంచి విడిపోయి వచ్చిన ఒక ఖండం. సో మీకు ఇక్కడ భారత్ అనండి, పాకిస్తాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈస్ట్ ఆఫ్రికాలో ఉండే భూభాగాలు నేరుగా వచ్చి ఇండియన్ సబ్ కాంటినెంట్ని గుద్దుకున్నాయనుకోండి, ఇండియన్ సబ్ కాంటినెంట్ వెళ్ళి హిమాలయాల మీద అంటే యూరో ఏషియన్ ప్లేటు, యూరో ఏషియన్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ని అంటున్నాం చూసారా, అంటే ఏంటి టిబెట్ అనబడే ఈ దేశం మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుందంటే, మీరు ఇండియన్ టిబెట్ అంటారు, అట్ ది సేమ్ టైం మీరు చైనీస్ టిబెట్ అంటారు. అలాంటి ఒక పరిస్థితుల్లో ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేటు వెళ్ళి యూరో ఏషియన్ ప్లేటును వెళ్ళి గుద్దుకుంటుంది. ఈ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్లో హిమాలయాల కన్నా రెండింతలు మూడింతలు ఎత్తైన పర్వతాలు అంటే మౌంట్ ఎవరెస్ట్ కన్నా ఎత్తైన పర్వతాలను మనము చూడబోతున్నాము. అంటే మనము అన్నప్పుడు ఇది 50 ఏళ్లలో జరగచ్చు, 100 ఏళ్లలో జరగచ్చు, ఒకవేళ 100 ఏళ్ళు అంటే మనం ఎవరం చూడ్డానికి ఉండము. అలాంటిది ఇంత చిత్ర విచిత్రమైన క్లైమేటిక్ చేంజెస్ అనేవి ప్రస్తుతము. ఇప్పుడు 1986లో అంటార్కిటికా నుంచి బయలుదేరిన ఈ మహానగరం అంతా గ్లేషియర్ ఈ సంవత్సరమే ఎందుకండి కరుగుతుంది, ఈ సంవత్సరం ఎందుకు కరగాలి, అలా అది తేలుతూ ఉండొచ్చు కదా. అలా లేదండి, 2024 చాలా చాలా స్పెషల్, ఎల్నినో ఇయర్, లానీనా ఇయర్. కాబట్టి ఈ మంచు పర్వతాలు, ఈ మంచు కొండలు, ఈ మంచు నగరము, మంచు దేశము మన కళ్ళ ముందే కరగబోతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో తమిళనాడు, కేరళలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీరు ఊహించండి. అంటే మీకు ఎలాంటి వర్షాలు పడతాయి, ఎలాంటి తుఫాను రాబోతుంది, మీకు ఇంత చల్లని వాతావరణము ఇంతకుముందు చెన్నై వాసులు ఎప్పుడూ చూసి ఉండరు. కేరళ వాళ్ళైతే ఇలాంటి ఒక వాతావరణాన్ని వాళ్ళు ఊహించరు, ఎందుకంటే మామూలుగానే కేరళ అంటే చల్లగా ఉంటుంది కదా, కానీ ఇంత ఐసు గాలులు, మీకు విపరీతమైన కోల్డ్ విండ్స్ ఇలాంటివి వస్తే ఎలాగా. మరోవైపు చూశారు అనుకోండి, మీకు యూరోపులో ఊహించని టెంపరేచర్స్ అండి. అంటే ఇప్పుడు మీరు ఎండలో ఉంటారు, ఇంకా ఎండ పెరిగిందనుకోండి మీరు ఏదో ఒక రకంగా మేనేజ్ అవుతారు, ఎందుకు యుఆర్ ఎక్స్పోజ్డ్ టు సమ్మర్. కానీ మీరు అదే యూరోప్ వాసులను చూసారనుకోండి, ఎప్పుడు వాళ్ళు ఎండల్ని చూడరు. అలాంటిది ఇవాళ భూతాపాన్ని తట్టుకోలేక వాళ్ళు గజగజగజ వణుకుతున్నారు. ఎలాంటి వేడి అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇంత ఒక అబ్నార్మల్ అట్మాస్ఫియర్ అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఎండలంతా 5 డిగ్రీస్ ఎక్కువగా మనకు ఇవాళ మనము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. సో ఇదంతా ఏంటంటే ఒక కొత్త రకమైన క్లైమేటును ఈ భూమి మన కోసం ఏర్పాటు చేస్తుందా, లేదా మనుషులు చేసిన తప్పుల వలన ఇలాంటి ఒక వాతావరణ పరిస్థితిని మనం అబ్జర్వ్ చేస్తున్నామా. మొత్తానికి ఎండ ప్రదేశాల్లో చలి, చలి ప్రదేశాల్లో ఎండలు, పెద్ద పెద్ద మంచు దిబ్బలు కరిగిపోవడము, దీని వలన సముద్ర మట్టం విపరీతంగా పెరగడము, మీకు సముద్ర తీరాలలో ఉండే నగరాలు, దేశాలు మునిగిపోతాయని చెప్పి ఇవాళ వీళ్ళు ఇంత పెద్ద ప్రిడిక్షన్ చేస్తూ ఉంటే, ఎవరూ ఊహించని ఒక కొత్త రకమైన ఖండాన్ని మనము చూడబోతున్నాము, ఆఫ్రికాతో భారతదేశము కలిసిపోబోతుందని చెప్పేసి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటే, ఇంత చిత్ర విచిత్రమైన క్లైమేటిక్ చేంజెస్ ఏంటి, ఈ గ్లోబల్ వార్మింగ్ యొక్క పర్యవసానము ఇంత విచిత్రంగా ఉందేంటి, ఆలోచించడానికి ఆశ్చర్యంగా ఉంది. మరి అలాంటి ఒక కోల్డ్ వేవ్స్ అనేవి సౌత్ ఇండియాలో ఉంటే ఎలా ఉంటుంది, జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ చేసి మీ యొక్క ఊహాశక్తి ఎంత ఉందో కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.